అన్ని రకాలు కూడా చేశాడు. దానికి తోడు ఆయన ఆ మండలం ఎన్నుకున్నాడు. ఆయన ఇక్కడ 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పాడు. చెప్తే మాకు అక్కడ ముర్చింతలపల్లి మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలలో 12 మంది సర్పంచులు టీఆర్ఎస్లో ఉన్నారు. మా ఎంపీపీ కూడా మా టీఆర్ఎస్ అందరు కూడా ఈయన ఇక్కడ సభ పెట్టడం ఏంటి, ఈయన ఇక్కడ రావడం ఏంటి, మాకు మంచిగా గ్రామంలో అందరికీ ఒక అమ్మకు ఒక నాన్నకు మంచిగా 2000 రూపాయలు 16000 రూపాయలు పింఛను వస్తుంది. మా బిడ్డకు పెళ్ళైతే 100000 నుండి 16000 రూపాయలు వస్తున్నాయి. మా నాన్నకు వ్యవసాయం చేసుకుంటే ఎకరకు 10000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకేదైనా ప్రమాదం జరిగినా కానీ రైతు బీమా వస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్తో సహా మాకు మంచి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాడు. మాకు ప్రతి గ్రామానికి కూడా 12700 చిల్లర గ్రామాలు ఉంటే ప్రతి ఊరికి ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ హరితారం కానీ నర్సరీలు కానీ మంచిగా 24 గంటల కరెంటు కానీ మన గ్రేవ్యార్డ్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు అన్ని కూడా అభివృద్ధి చేసిండు, చేస్తున్నట్టు కాదు. ఆల్రెడీ అన్ని గ్రామాలలో ట్రాక్టర్ లేని గ్రామం లేదు, నర్సరీ లేని గ్రామం లేదు. ప్రతి గ్రామం కూడా డెవలప్ అయింది మంచిగా ఆనందంగా బ్రహ్మాండంగా మంచిగా మిషన్ భగీరథ నీళ్లు ఫిల్టర్ నీళ్లు కాకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషం సుఖ సంతోషాలు వస్తున్నారు. దాని ఆ గ్రామంలో వచ్చినందుకు నేను వస్తున్నాడని తెలిసి వీడు ఎలా చిడగొడతాడో, వీడు చీడ పురుగు మాకు వచ్చే 2000 కూడా ఎలా నష్టం చేస్తాడో. గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉండే 15 వాళ్ళే ఉండి 200 రూపాయలు కూడా పెంచి ఇవ్వకపోదు. ఒకటి చస్తే ఇంకొని పేరు రాదు, చెప్పులు అడిగే దాకా కూడా రాకపోవు, మళ్ళా ఈ ఆడ బాధ పెడతాడు, ఇదంతా ఏడ చేస్తాడు అని చెప్పి ఆ గ్రామ సభలు గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అక్కడ ఫ్లెక్సీల మీద వేసిండు. మా ఏదైతే స్కీములు ఉన్నాయో 20-28 స్కీములు ఇవన్నీ కూడా అక్కడ ప్రింట్ చేసి అయ్యా మా సీఎం మా గ్రామానికి చేసిన స్కీములు అని చెప్పి ప్రింట్ చేసి అక్కడ పోస్టర్లు పెట్టి వాళ్ళు కూడా తేగా పడుతున్నారు. గో బ్యాక్ లేమనిపోయింది, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఓన్ ఏమైనా ధరిస్తావా, ఓన్ మాకు ఏదైనా ఇస్తావా, మాకేమైనా చేస్తావా, నీ చేత ఏమన్నా ఉన్నదా అని వాళ్ళంతా అడిగే తండ్రి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు దాన్ని అట్ట వాళ్ళు అడుగుతున్నారు. అంట ఎందుకు అడుగుతాం, ఓ చెయ్యి పండుకున్నావు చూసినావు, వాడు అభివృద్ధి కూడా తెలిసింది కదా నీకు, అట్లా నీ కొడంగా పెట్టి ఉన్నదా చెప్పు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ చేస్తున్నా చెప్పట్లా, ఆ మాదిక ఆ గ్రామం మాదిక ఎట్లా నెక్లెస్ రోడ్ ఉంది అంటున్నాడు. ముచ్చింతలపల్లి రోడ్డు పోతుంటే ఎట్లా నెక్లెస్ రోడ్ ఎట్లా ఉంటుంది, అంత రోడ్డు ఉందండి. అన్ని గ్రామాలు అంత అభివృద్ధి చెందినాయి. రైతు వేదిక కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలు కాదు, ఒక్కటే ముచ్చింతలపల్లి కాదు. నువ్వు ఏ గ్రామంలో చూసుకో, మేడ్చల్ నియోజకవర్గం తెలంగాణలో ఏ గ్రామంలో చూసుకో, ఏ ఊరికెళ్ళవో, ఎక్కడెళ్ళవో, నువ్వు గత 10 ఏళ్ల ముందు మీరే ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అన్ని మీరే చేసింది కదా, అన్ని చేసిన అంటున్నారు కదా, ఏం చేసినా చూపి, ఏం చేసినా చూపి, వాళ్ళ అభివృద్ధి చెప్పాలి వాళ్ళు. వాళ్ళను ఇంకో ఇన్ని స్కీములు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, కంటివేలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్స్ కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హరితారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆరోగ్య లక్ష్మి కానీ ఇవన్నీ ఆసరా పింఛన్లు కానీ ఇవన్నీ రైతు డిస్ట్రిబ్యూషన్ 1 రూపీ కేజీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా మన దగ్గర గుర్ర పంపిణీ కానీ మన కృషి ఇది కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టు దేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా లేదు. అది ఒక చరిత్ర, కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఒక ఎస్టీ ఒక ఎస్టీ అంత పెద్ద మంచి పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని ఏం తిట్టుకోవాలి. ఒక నువ్వు దొంగవు, నువ్వు పట్టబాధవాడవు, నువ్వు ఏం చేసినావు, నేనంతా పాలమీన పాలమితే లంగనందా, నేను పాలమీనా నేనే చెప్తా, నేను పాలమీన బోల మిషన్లు నడిపించినా వ్యవసాయం చేసినా గుణపురమిన చిట్ ఫండ్ చేసినా స్కూల్ పెట్టా కాలేజీ పెట్టా మెడికల్ కాలేజీ పెట్టా, నేను బ్రోకర్ దగ్గర చేయలే, నేను ప్రతి రూపాయి కష్టపడ్డా, లక్షల మందికి ఇంజనీర్లు తయారు చేసిన
లక్షల మందికి వరల్డ్ క్లాస్ హోటల్ తయారు చేస్తా. నన్ను ఒక పెద్ద మనిషి పట్టుకొని నన్ను బ్రోకర్ అంటారు, జోకర్ అంటారు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తున్నాడు. వాడు ధనాని, వాడు బ్లాక్ మెయిలర్, వాడు లుచ్చ, వాడు పట్టెబాట్, వాడు రకం మనిషి. అప్పుడు వాడు బీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎక్కడ తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని తెచ్చుకున్నాడు. వాడు ఎంతమంది కాకి నిన్న మొన్న నా కాలేజ్ మీద పార్లమెంట్ క్వశ్చన్ అడిగింది. మల్లారెడ్డి కాలేజ్ అండి పర్మిషన్ లేదా ఆయన కరెక్ట్ ఫీజు నెంబర్ మెన్షన్ చేస్తుందా? మొన్న క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏ సిటీ వల్ల అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసింది. మల్లారెడ్డి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ లైన్, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్ గా జవాబు రాసింది. పార్లమెంట్ జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్ అది నాకు కాపీ కూడా మీ అందరికి కూడా ఇస్తా. ఆ సంగతి మీ అందరికి తెలుదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీ ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపాగు లేదు, అసెంబ్లీ ల్యాండ్ లేదు, చెరువు సిద్ధం లేదు, రద్దీది కూడా కొన్న భూమి. ఇబ్బంది కబ్జా పెట్టలే లేదు, రద్దీది కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు మొన్ననే సింగల్ విండో కింద మా కేటీఆర్ సార్ కు మేము కాలేజీలో అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టారు. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మంది ఎంతో మంది సైంటిస్టులు చేస్తాం, ఎంతో మంది డాక్టర్లు తయారు చేస్తాం, ఎంతో మందికి ఉపాధి కల్పించాం. నా దగ్గర ఎంటెడ్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు ఓ బ్రోకర్ వాడు, ఓ నృత్యవాడు, ఓ బట్టబాజు వాడు, రైట్ ఇంప్లాంటేషన్ కింద ఎంతో మంది గుండె చెప్పు, ఎంతమంది పైసలు వసూలు చేయలేదు, ఎంతమంది ఒక్కరిని నాకు చూపి 50 కబ్జా పెట్టాడు చూపి, 50 పైసలు వసూలు పెట్టాడు చూపి. ధర్మం మీద నువ్వు నాకు చెప్పదాం, మాట్లాడే తల్లి లేదు, అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు, ఏదో లోటుకు వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా సేన అనుకుంటున్నాడు, సపాట్ కొట్టాలని లేచిపోతున్నాడు. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా 72 మంది గెలిచేసినట్టుగా ఈయన సీఎం అయినట్టుగా ఫస్ట్ సంతకం అంటే ప్రగతి పోవడం చేస్తున్నాడు. నేను అయ్యా సొమ్ము, నేను అయ్యా తాత సొక్కు, వీళ్ళున్నారు 75 సంవత్సరాలలో 7 ఏళ్ళు మేము వచ్చాము, మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతేముందు ఒక 10 ఏళ్ళు మీరు చేసుకుంటారు, 55 ఏళ్ళు అయితే వీళ్ళున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశం అంతా. ఏం చేసిందే లూటి చేసి 15 ముందు 2004 నుంచి కొట్టిందా? వీళ్ళు ఏం చేసి చెప్పు, ఏమైనా అభివృద్ధి చేసిందా? ఏమైనా చేసిన అభివృద్ధి ఇయ్యాల మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసి, దేశంలోనే వండర్స్ చేసి ఇన్ని స్కీమ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే నేను ముందుకు రాలేదు. నా పదవి రాజీనామా చేశాను. ఇన్ని స్కీమ్ కింద ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమైనా ఉంటే చెప్పాలి. నేను చాలా చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, గుడం కాని వాడు నువ్వు, పిచ్చ పుట్టాడు నువ్వు, మనిషి వాడు నీకంటే గాఢన అంత గాఢనమే నీకంటే. పాలంతే చెడపడా ఉన్న 50 కుటుంబాలంతా నువ్వు చెడపడి తెస్తావు, వెంబడిన 50 మంది పెట్టుకొని 50 మంది తింటావు. పాలంతే బ్రోకర్ పని చేశాట, పాలంతే జోకర్ పని చేశాట. ఇదా పద్ధతి, ఇదా అని 50 మంది అవమానిస్తావు. రూపాయి కష్టపడ్డా, ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా, నేనైనా దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజు పని చేయలే, రైట్ ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు చూడు, నువ్వు ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదా చేస్తలేవాడు. ఎంత బట్టబాజు మాటలు, దగుల్బాజు మాటలు, ఒక బ్రోకర్ అని అంటే తింటానికే మాకు లోదు, అసలు మా నోతారమైపోతుంది. అంత దుర్మార్గం పార్టీ దిమాజిస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది, మన చిన్నపిల్లలకు అన్నం తిప్పి చదవం చూపిస్తుంది.
అప్పుడే సీఎం అయిపోయినట్టుగా అందరికి యువత అంటే వారు ఎంబడున్నట్టుగా ఇక మొత్తం వచ్చేసినట్టుగా రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇంకా ఏం పార్టీ లేదు, మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తాం తిని తిరుగుతున్నాం. వాడంతా బ్రోకర్ పని చేస్తుంది, రోజు దళాన్ పని చేస్తున్నాడు, బట్టబాయి పని చేస్తున్నాడు, మేము రోజు పని చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊరిని అర్థం చేసినట్టు చేసింది. రోజు మా సీఎం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానవుడి ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశం ఎక్కడ ఉందా? ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తో ఒక ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంతా లిస్ట్ కూడా తీసుకొచ్చు. పింఛన్ కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట వాళ్ళంతా దళిత కింద కుటుంబాలు రమ్మని తాండాలు ఉన్నాయి, ఎన్ని తాండాలు ఉన్నాయి. గత ప్రభుత్వం పదేళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని దండాలు చేసి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి మంచి రైతులు ఇచ్చి గ్రామాలన్నీ కలకలకాలు ఆడుతున్నాయి. వీళ్ళకి ఆ సోయ్ లేదు, ఆ తెలివి ఎలా చేయాలి? వ్యక్తులు మేము దళితాలు ఇప్పుడు మేము నిశ్చయం చేస్తాం, దళిత ఆత్మ ద్వారా సభలు పెడతామని ఎందుకు వచ్చి సభలు పెడుతున్నాము? తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి ఎడబడతావు, మాకు నువ్వు దుర్మార్గం నువ్వు చెడిపోతావు, నువ్వు లబ్బందావు, మాకు మళ్ళీ ఇంకా ఎడబడతావురా, మన నోట్లో మన వచ్చిపోతావు అని తింటున్నా. అంత వ్యక్తులు పట్టుకొని తిట్టి అంతా సర్కస్ లెక్క ఒక టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయట మనుషులను తీసుకొస్తాడు, ఐదు వేసుకొస్తాడు, వాడు టెంట్ వేసి వాళ్ళ అమ్మగానే తింటాడు, వాళ్ళు సపోర్ట్ పడతారు, సినిమా కాక రోజు మనకి టెంట్ చదువుకొని వెళ్ళిపోతాడు. ఒక ఆపద నువ్వు అది మనకి ఎవడో చేస్తాడా? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తాడు చెప్తున్నా? ప్రజలు కూడా ఎందుకు చేస్తాడు? చెప్పని సరగా.